హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫటాఫట్ న్యూస్. ఇవాళ మనతో పాటు కోట్ల ప్రజల హృదయాలను తన కామెడీతో పండించి వాళ్ళ అందరి హృదయాలను దోచుకున్నారండి. మరి ఆయన ఎవరా అనుకుంటున్నారా? జబర్దస్త్లో ఆసమ్ అప్పి గారు. మరి ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు, ఆయనతో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ ఇద్దాం. దెన్ వై లెట్ లెట్స్ స్టార్ట్ ది షో. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్కారం అనుష. ముందుగా ఫటాఫట్ న్యూస్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను మీరెంతో అభిమానించే మీ మా మనందరి జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో నుంచి, బుల్లెట్ భాస్కర్ ఆసమ్ అప్పి టీం నుంచి అప్పారోగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ ఫటాఫట్ న్యూస్ ఛానల్ యాజమాన్య వారికి. ప్రత్యక్షంగా నాతో ఇంటర్వ్యూలో ఉన్నటువంటి మై అనుష కూడా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ. ఓకే సార్, అయితే మనం షో స్టార్ట్ చేసే ముందు ఏదైనా ఒక కామెడీ పంచ్ వేస్తారా? కామెడీ పంచ్ తప్పకుండా వేద్దాం. మధ్యలో వేస్తారా? మధ్యలో ఎక్కడోదా వేసేద్దాం. ఓకే ఓకే. జబర్దస్త్లో మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశం ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ జబర్దస్త్ అనేటటువంటి ఒక షో ఉంది అని తెలిసింది నాకు కమేడియన్ సత్య గారి ద్వారా, స్వామిరారా చిత్రంలో కమేడియన్ సత్య గారి ద్వారా నాకు తెలిసి. సత్య గారికి నాకు ఎలా పరిచయం అంటే ఒంగోలు గీత సినిమా, ఆ సినిమాలో మేము కలిసి వర్క్ చేసినప్పుడు. యా అయితే సత్య గారు నాకు ఏడుకొండల గారు మేనేజర్ గారు అప్పుడు, ఆ మేనేజర్ గారు నెంబర్ ఇచ్చి అపార గారు మీ నెంబరు ఏడుకొండ గారికి ఇచ్చారు, ఆయన ఫోన్ చేస్తారు మాట్లాడండి జబర్దస్త్లో అవకాశం అని. ఓ తప్పకుండా సార్ అన్న. అలా నేను జబర్దస్త్ అనేటటువంటి తెలిసింది సత్య గారి ద్వారా. దాని తర్వాత శకల శంకర్ గారి ద్వారా నేను జబర్దస్త్లోకి అడుగు పెట్టా. జబర్దస్త్ అడుగు పెట్టడానికి అలా శకల శంకర్ గారు కారణం అయితే, అతను శకల శంకర్ గారు ఎలా పరిచయారంటే, వీడు తేడా చిత్ర దర్శకుడు భీమరశెట్టి చిన్నకృష్ణ గారు, వారి సినిమాలో నేను ఫస్ట్ హాఫ్లో యాక్ట్ చేశాను, సెకండ్ హాఫ్లో శకల శంకర్ గారు. మేము సినిమా ప్రమోషన్కి వెళ్ళినప్పుడు అలా పరిచయం అయింది. దాని తర్వాత చిన్నకృష్ణ గారు చెప్పారు అపార గారికి మంచి వేషం ఇవ్వండి అంటే అలా ఇచ్చాడు అనమాట. అలా నేను అక్కడికి వచ్చామాట. అంటే మీరు జబర్దస్త్కి ముందు ఫేమ్ అవ్వలేదు, ఆఫ్టర్ జబర్దస్త్ మీకు బాగా ఫేమ్ వచ్చింది. ఎస్ ఎస్ 100%. అంటే అంతకు ముందు మూవీస్లో యాక్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? దీనికి ముందు ఏంటంటే, నేను జబర్దస్త్కి రాకముందు ఒక 50 సినిమాలు చేశాను. ఎప్పుడు 2000 సంవత్సరం నుంచి 2014 వరకు. దీనికి ముందు 84 నుంచి ఆమె స్టేజ్ ఆర్టిస్ట్. తర్వాత మధ్యలో ఆమె డిప్లొమా ఇన్ యాక్టింగ్ ఆంధ్ర యూనివర్సిటీ, అక్కడ మాకు సత్యానందం గారు గురువు గారు సీనిక్ డిజైనర్ ఆంధ్ర యూనివర్సిటీ రంగస్థల విభాగంలో, అలాగ వారి అభిమానాన్ని సంపాదించి 2000లో ఉషాకిరణ్ మూవీస్ శుభవేళ చిత్రం ద్వారా బివి రమణ గారు తేజ గారు నన్ను తరంగేట్రం చేశారు, స్క్రీన్కి పరిచయం చేశారు. వాళ్ళకు పరిచయం చేయడానికి గల కారణం ఎవరంటే, మా గురువు గారు నా గాడ్ ఫాదర్. ఈరోజు నేను సినిమా నటుణ్ణి అని చెప్పుకుంటున్నానంటే కారణమే మా గురువు గారు, ద ఫేమస్ ఫిల్మ్ స్టార్ కోచర్ ఎల్ సత్యానందం మాస్టర్ గారు విశాఖపట్నం. వీరి దగ్గర సుమారు 120 మంది హీరోలు యాక్ట్ చేశారు. అలాగా 120 మంది హీరోలు యాక్టింగ్ నేర్చుకున్నారు. పెద్ద చాలా పెద్ద పెద్ద వాళ్ళు, ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ప్రిన్స్ మహేష్ బాబు గారు, తర్వాత ఏమో రెబల్ స్టార్ ప్రభాస్ గారు, వరుణ్ తేజ గారు. అలాగా చేసినప్పుడు నేను కొన్ని క్లాసులు ఉంటాయి ఇంప్రవైజేషను, అలా ఇంప్రవైజేషన్ క్లాసులకు వెళ్ళి ఆయన అభిమానంతో నేను ఈ రోజున సినిమా నటున్నయ్యా. ఈరోజు మీరు యాక్టర్గా కావడానికి ఇంతమంది ఉన్నారు మీ వెనక. ఓకే, మీరు అనుకున్నారా ఇంత మంచి యాక్టర్ అయ్యి ఇంత ఫేమ్ అవుతానని? ఎవరు కూడా అనుకోరు, నువ్వు మాత్రం అనుకున్నావు ఈరోజు నేను యాంకర్ అయ్యి ఉంటానని అనుకో. ఎవ్వరు అనుకోరు, ఒక జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ జర్నీ స్టార్ట్ అయినప్పుడు మనం 1 నుంచి 10 దాకా చదువుకుంటాం, ఇంకా బాగా చదువుకుంటే ఇంటర్కి వెళ్తాం, అది బాగా చదివితే డిగ్రీకి వెళ్తాం, అది చదివితే పీజీకి వెళ్తాం. అంచెలంచెలుగా ఒక ఎలిమెంటరీ స్థాయి నుంచి ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ విశ్వవిద్యాలయం ఏవైతే ఉన్నాయో అక్కడ దాకా చదువుకుంటాం. నేను అనుకోలేదు, నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను నేను ఒక ఆటోమొబైల్ షాప్ పెట్టుకోవాలనుకున్నాను. బై బికాజ్ నేను 1980 నుంచి
2000 వరకు ఆటోమొబైల్ షాప్ దగ్గర నుంచి ఆటోమొబైల్ కంపెనీ వరకు జాబ్ చేశాం. నియర్లీ 20 ఇయర్స్ జాబ్ చేశాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.